అందరికీ నమస్కారం అండి. భయ్య చాలా 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 థ్యాంక్స్. మీరు అందరూ కూడా ఈ టైంలో కూడా ఇంతసేపు ఉండి మీరు అందరూ ఇంత హుషారుగా ఉన్నారు, మీకు పేరు పేరున చాలా థ్యాంక్స్ భయ్య. అండ్ మామూలుగా రాఘవేంద్రరావు గారి సినిమాలో పళ్ళు ఉంటాయి కదా, ఈ టైటిల్లోనే పండు ఉంది చూడండి క్లియర్గా, పండు అని రాసి ఉండడం కాదు, మధ్యలో పండు కూడా ఉంది. అలాగే పక్కనే గాడు కాకుండా గాడ్ అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర మనం పళ్ళు పట్టుకుని వెళ్తాం కదా, అలా రెండు ఉన్నాయి ఇందులో. సో ఈ సినిమాలో నాతో పాటు చాలామంది ఏంటంటే ఇప్పుడు మా కామెడీ ప్రపంచం ఉన్న మామూలుగా కామెడీలు అంటే కామెడీ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేవాళ్ళు అందరూ కూడా ఈ సినిమాలో అందరూ ఉన్నామండి. నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ రాఘవేంద్రరావు గారు గురించి ఒక విషయం చెప్పాలి మీకు. నేను అప్పట్లో నేను ఆయన సినిమా షూటింగ్ చేసినప్పుడు నాకు అప్పుడే మ్యారేజ్ అయింది, హనీమూన్కి నేను బయటికి వెళ్ళాలి. ఆ మన్నాడు రాఘవేంద్ర గారు షూటింగ్, సార్ టెన్షన్గా ఉంది సార్ నాకు, రేపు పొద్దున్న ఫ్లైట్ మిస్ అవుద్దేమో అంటే, లేదురా వాళ్ళు ఫ్లైట్ తుడిసే టైంకి పంపించేస్తాను నిన్ను అన్నారు. నిజంగానే పాపం అన్నారు, ఇంకా ఫ్లైట్ తుడిసే టైంకే పంపించారు. ఆయన అర్థం చేసుకున్నట్టు ఆర్టిస్టులను ఎవరు అర్థం చేసుకోరండి. ఇప్పటికీ నేను వేరే సినిమాల షూటింగ్లో డైరెక్టర్స్ చెప్తాను, రాఘవేంద్రరావు గారిలాగా కొంచెం పెద్ద మనసు చేసుకోండి, 10 చోట్ల చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు 10 చోట్లకి వెళ్లాల్సి వస్తుంది, 10 చోట్ల అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. చాలామంది తక్కువ మంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు గొప్ప ఆయన రాఘవేంద్రరావు గారు. సో ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని నా మిత్రుడు శ్రీధర్ చెప్పిన డైరెక్టర్గా చాలా పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు, నా తమ్ముడు వెనకాల నుంచి అనేస్తున్నాడు, మిత్రుడు కాదు తమ్ముడు, తమ్ముడు తమ్ముడు అంటున్నాడు వెనకాల, నిజమే తమ్ముడే. అండ్ మెయిన్ వెంకట్ గారికి బాగా డబ్బులు తీసుకురావాలి భయ్యా ఈ సినిమా. చాలా ఇష్టంతో ప్యాషన్తో వచ్చి కొన్ని వేల మందికి అంటే ఉద్యోగాలు కల్పించి ఇందులో పని కల్పించి మా అందరికీ కూడా ఇందులో పని కల్పించినందుకు గాను ముందు వెంకట్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తమ్ముడు. అన్నా ఆల్రెడీ చాలా డబ్బులు వచ్చినాయి అంటన్నా, ఇంకా 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 10 ఇంతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు.